ఏం పేరు బ్రదర్? నా పేరు మహేష్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఫారెన్. దుబాయ్. దుబాయ్. దుబాయ్ అక్కడ ఉంటారా? వెకేషన్ వచ్చిన. వెకేషన్ వచ్చారా? ఇక్కడ ఏం చేస్తుంటారు దుబాయ్ లో? బైక్ డెలివరీ బాయ్. డెలివరీ బైక్ ఉంది కారు. ఇక్కడ ఏ ఊరు సొంత? మాది కేశాపూర్. కేశాపూర్ మండలం? మండలి ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం ఇప్పుడు అంటే ఇక్కడే ఉంటారా ఇప్పుడు? ఏం లేదు, వెకేషన్ వచ్చినా ఇప్పుడు వెళ్తాం. మళ్ళీ దసరా హాలిడేస్ తర్వాత అందుకని. మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న విలేజ్ లో ఉంటారు. విలేజ్ ఇక్కడ ఉంటుందా? సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్స్? బ్రదర్స్ ఇద్దరు, సిస్టర్స్ లేరు. సిస్టర్స్ ఏం చేస్తారు? బ్రదర్స్ ఏం చేస్తారు? బ్రదర్స్ ఒకళ్ళు ఇక్కడనే లోకల్, ఒకళ్ళు ఇంకొకళ్ళు ఫారెన్. ఫారెన్ ఆల్మోస్ట్. మా చిన్న బ్రదర్స్ ఇంత ముందు వెళ్ళొచ్చిండు, ఇప్పుడు లాంగ్ టైం నుంచి ఇక్కడ ఉంటాడు. ఓకే, ఎట్లా ఉంది బ్రో ఇక్కడ? అంటే మీకు ఐడియా ఉందా ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? విద్యాసారు, కల్వకుండ విద్యాసారు. ఎట్లా చేసాడంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? పర్వాలేదు, బాగానే ఉంది వరకు. ఏం పేరండి? ఉద్దశంకర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఎవరండి? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నమేనా? ఎట్లా ఉందండి, ఎన్నికలు వస్తున్నాయి, మీ కొరుట్ల కాన్సెన్స్ ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి? మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న మీ ఎమ్మెల్యే ఎవరు? సార్ విద్యాసాగర్ రావు. ఎట్లా చేసారు? మంచిగా చేసిండు. మంచిగా చేసిండా? తిరుగుతుండేనా ప్రజలలో? వస్తుంది. వస్తున్నాడు, వస్తుండే. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని జరిగినాయా ఇప్పటి వరకు? జరిగినాయి. జరిగినాయా? వ్యవసాయం చేస్తారా? మరి వ్యవసాయం చేస్తారు. ఏమేమి పంటలు వేస్తారు? ఇటు పప్పు, మొక్కజొన్న, వరి, చెరుకు అన్ని వేస్తారు. కరెంట్ ఎగిన వాటర్ ఫెసిలిటీ బాగుందా? ఇటు మంచిగా ఉంది, వాటర్ మంచిగా ఉంది, కరెంట్ బాగుంది. అంతేనా? మరి అదే ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే కొడుకు పోటీ చేస్తున్నాడు, ఎవరు? సంజయ్ కుమార్ రావు. మరి బీజేపీ కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఎవరిని ప్రకటించలేదు, టికెట్లు అయితే ఎవరికి వెళ్ళదు. ఎట్లా ఉంటుంది అంటే మరి, ఎవరు గెలుస్తారు ఇక్కడ? గెలుస్తారు, ఇదే ముందు కదా, టీఆర్ఎస్ ముందు. టీఆర్ఎస్ ముందు అంటారా? అధికారం ఉన్నది కాబట్టి అదే ముందు. అదే ముందు అంటారు. ఒకవేళ ఇక్కడ టికెట్ సంజయ్ మన టికెట్ ధర్మపురి అరవింద్కి ఇస్తే గెలుస్తారు అన్న బీజేపీ నుంచి? ఆయన ఎంపీ ఎమ్మెల్యే చేస్తారు. ఎమ్మెల్యే ఒకవేళ టికెట్ చేస్తారు అని చెప్పి కొద్దిమంది మాట వినిపిస్తుంది. ఎంపీ ఇప్పటిదాకైతే ఎవరి చూస్తాం వాళ్ళది చేస్తా ఉంటే ఇప్పటికైతే అధికారంలో ఉన్న పార్టీ ముందుంది. అంతేనా? ఎట్లా అండి మరి, రాష్ట్రం నుంచి వచ్చే అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎట్లా అవసరం అవుతున్నాయి అంటారా? ఇది అవుతున్నాయి, వాటర్ కానీ కరెంట్ కానీ బాగుంది. అంతే అంటారు. ఒక ఓవరాల్ గా తెలంగాణలో అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ రాకముందుకి తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారండి? కాలం మారుతున్నప్పుడు నిధులు మారినాయి అంతే చెప్పారు. కాలం మారింది, నిధులు మారుతీరు మంచిగా ఉంది పని. అంతేనా? అప్పటి టైంలో అప్పుడు తీసి ఇప్పటి టైంలో ఇప్పుడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేస్తూ ఉన్నారు అంటూ. ఓవరాల్ అధికారం ఎవరు తెస్తారంటే ఈసారి నా మూడోసారి తెలంగాణలో? ఇది చెప్పి ఇంత ఇప్పటికైతే టీఆర్ఎస్ ముందు ఉంది. ఇక మరి ముందు జరగబోయేది ఏముండదు, ఇప్పటికైతే టీఆర్ఎస్ ముందు ఉంది. అంతేనా? ఓకే. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఏం చేస్తారా మీరు? బిజినెస్. ఏమైనా భూమి జాగా ఉందా? లేదు. ఎట్లా ఉంది మరి కోరుట్లకు? మళ్ళీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ రాబోతున్నాయి కదా, కోరుట్ల ప్రజలు ఏమనుకుంటారు సార్? సంజయాన్ని గెలుస్తాడు. సంజయాన్ని గెలుస్తాడు. ఎందుకు సంజయాన్ని ఎందుకు గెలవాలి? ఆయన ఒక పబ్లిక్ సేవ చేస్తాడు, పబ్లిక్కి. ఈజ్ ఎ డాక్టర్. ఆయన వృత్తిపరంగా వృత్తి వదిలిపెట్టి పబ్లిక్లకు వచ్చి సేవ చేసి ఎమ్మెల్యే అయ్యి మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలని చాలా, వాళ్ళ తండ్రి గారు చాలా చేశారు. అంటే ఇప్పుడు కల్వకుంట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకుగానే చూస్తారా, లేకపోతే ఆయన ఇండివిజువల్గా? ఇండివిజువల్గా చూస్తారు. ఈజ్ ఎ డాక్టర్, వెల్ నోన్ పర్సన్, మళ్ళా యువకుడు, పని కూడా మస్తు చేస్తారు. ఇఫ్ హెల్పింగ్ నేచర్, ఇఫ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకు రాకపోతే సంజయ్ ఏంది? ఆయన ఇమేజ్ ఆయనకు ఉన్నది, ఉన్నది కంపల్సరీ. ఈజ్ ఆయనకి పర్సనల్ ఇమేజ్ బాగుంది. కరోనాలా వ్యాక్సిన్స్ లేనప్పుడు తర్వాత ఎవరికైనా హాస్పిటల్ పరంగా ఎవరికైనా హెల్ప్ కావాలనుకున్నా కానీ, ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ వైద్య సేవ చేస్తుండు. ఆయన ఇంటికి వస్తాడు, విలేజ్కి పోతాడు, ఎక్కడైనా కానీ వైద్య సేవ చేస్తుంది. ఓకే, ఇప్పుడు
ఈ మూడు సార్లు ఇది మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈ నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు కోరుట్ల ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏంది? ఒక్కసారి కోరుట్ల కాన్స్టిట్యున్సీని ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఒకసారి ఎంత అభివృద్ధి చేసిండో కనబడుతుంది. ఈవినింగ్ పూట అయినా చూడండి, మున్సిపాలిటీస్ అయినా కానీ గ్రామాల్లో అయినా కానీ నిధులు తేవడంలో అయినా కానీ టీటీడీ బోర్డు మెంబర్గా చేసినప్పటి నుండి అన్ని విలేజ్ టెంపుల్లకి 10-10 లక్షలు ఇప్పించడం కానీ చాలా గొప్ప విషయం. పెద్ద ఆయన కష్టపడి పబ్లిక్లోకి వెళ్ళి ఈ నాలుగు సార్లు గెలిచిరంటే ఆయనకి ఎంత ఇమేజ్ ఉంటే పబ్లిక్ నాలుగు సార్లు వరుసగా ఛాన్స్ ఇస్తారు. సో ఆయన పని చేసుల్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? నరసింహరావు అనుకుంటా. లేదు, సుజిత్ రావు అని చెప్పేసి అంటున్నారు. నరసింహరావు పేరు నేను పేపర్లో చూసాను. అంతేనా? ఇప్పుడు ఒకవేళ బీజేపీ నుంచి కానీ ధరోపూర్ అరవింద్ కానీ ఇటు వస్తే ఏం కాదు, ఇక్కడ ఉట్ట తుప్లి ఏం కాదు. తుప్లి ఒక విధంగా చెప్పాలంటే ఒకటే సింపుల్ చెప్పండి నాకు, నిజామాబాద్ ఎంపీగా ధరోపూర్ అరవింద్కు ఓట్లు ఏమంటే 100లో ఎంత ఎంత పర్సెంట్ చేస్తాం? ఇప్పుడా ఇప్పుడు అయిపోయింది, పోగొట్టుకున్నాడు మొత్తం. అన్నది పర్సెంటేజ్ ఆయన సక్సెస్ రేట్ ఎంత? ఇట్ సైడా? ఇట్ సైడ్ అయితే ప్రజెంట్ ఏం లేదు. ఎంపీగా ఆయన చేసిన ఒక మేజర్ మంచి పని ఎంత చెప్పు? నాకైతే తెలియదు అన్న ఆయన ఏం చేసిండు. అంతే, ఎట్లా ఎంత మెజార్టీ రాబోతుంది మరి? ఖచ్చితంగా 50,000 పైన మెజార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.